రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు చిర్ల త్రిమూర్తులు ప్రమాదవశాత్తు మరణించిన త్రిమూర్తుల భార్య దేవికి 5 లక్షల బీమా చెక్కుని అందజేసిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందల దుర్గేష్ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూపాదేవి మైరెడ్డి గంగాధర్ మండల కన్వీనర్ మండపక శ్రీను కందికట్ల అర్ణ కుమారి చదువు ముక్తేశ్వరరావు తన్నీరు తానాజీ హిమశ్రీ రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం జనసేన పార్టీ ఇన్చార్జీలు జనసేన పార్టీ నాయకులు జనసేన కార్యకర్తలు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆయన అభిమానించేటువంటి కార్యకర్తలు గాని ఎవరైనా సరే ప్రమాదవశాత్తు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోటి మరే ఇతర పార్టీలు లేని విధంగా జనసేన పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక తరహాలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో ఆ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి చిన్నపాటి ఇబ్బంది జరిగినా కూడా ఇన్సూరెన్స్ పథకం ప్రకారంగా వారికి సహాయ సహకారాలు ఆర్థిక పరంగా అందే విధంగా అదే పెద్ద ప్రమాదం జరిగితే ఎవరైనా చనిపోతే వారికి 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ చెక్కులు ఉచ్చేలాగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో ఈ గాదరాడ గ్రామంలో చీర్ల త్రిమూర్తులని ఆయన కరెంట్ షాక్ కొట్టి చనిపోతే ప్రమాదవశాత్తు చనిపోయారు కనుక చీర్ల త్రిమూర్తులు గారు తొలి నుంచి కూడా జనసేన పార్టీకి అంకితభావంతో పనిచేసేటువంటి కార్యకర్త దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి క్రియాశీలక సభ్యత్వాన్ని కూడా ఆయన తీసుకోవడం జరిగింది ఆ క్రియాశీలక సభ్యత్వాన్ని చేపించిన వారు అనిల్ గారు బాలు గారు అదేవిధంగా సతీష్ గారు వారిద్దరూ చేర్పించారు చేర్పించిన వారిద్దరూ కూడా సభ్యత్వాన్ని చేర్చిన తర్వాత ఎప్పుడైతే షాక్ కొట్టారో షాక్ కొట్టి ఆయన చనిపోయాడో చనిపోయిన వెంటనే హాస్పిటల్ కూడా భూజ్ గారు ఇన్ఛార్జ్ గారు వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి బాలు సతీష్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ కాపీ అది హెడ్ ఆఫీస్కి పంపించి సురత్ గారు దాన్ని ఫాలోఅప్ చేసి ఇవాళ 5 లక్షల చెక్కు రావడానికి కృషి చేశారు ఆ విధంగా ఇవాళ 5 లక్షల రూపాయల చెక్కుని పవన్ కళ్యాణ్ గారి ద్వారా వచ్చినటువంటి చెక్కుని పార్టీ తరఫున వారందరికీ అందజేయడానికి ఆ కుటుంబానికి అందజేయడానికి ఆ భార్యకి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది మేము పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు పంపిణీ వచ్చాము మేము అందరం కూడా ముఖ్యంగా మా ఆలోచన ఏంటంటే ఎవరైతే పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు గతంలో అయితే వేరే పార్టీల్లో అయినా వాళ్ళని గాలి కుదిలేసే పరిస్థితి అలా కాకుండా ఇక్కడ ఎవరైతే కార్యకర్తగా ఉన్నాడో ఆ కార్యకర్త కుటుంబానికి అన్యాయం జరగకూడదు అనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు 5 లక్షల చెక్కును ఇప్పుడే అందజేయడం జరిగింది మేము వారికి చెప్పే వారికి ఇద్దరు పిల్లలు వాళ్ళు చదువుకుంటారు చిన్నవాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఉపయోగించుకోమని ఆ డబ్బు ద్వారా రాబోయే రోజుల్లో ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అంటే భౌతికంగా ఎలాగ ఆయన తీసుకురాలేం కానీ ఆర్థికపరమైన భరోసా ఇస్తాం దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా కుటుంబానికి ఏ అవసరం ఉన్నా ఇన్ఛార్జి గారి నేతృత్వంలో మొత్తం జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి ఆసరాగా బాసతగా నిలబడతామనేటువంటి మాటను కూడా ఆయన చెప్పడం జరిగింది ఇవాళ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు చాలా చోట్ల ఎలా చెప్పిస్తున్నప్పుడు మాకు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చూపించిన ఈ మార్గం మేము నిజంగా పుట్టిడి కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా చితికిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఈ డబ్బు 5 లక్షల రూపాయలు చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాట వాళ్ళు చెప్తూ ఉన్నారు గడిచిన 2 సంవత్సరాలుగా ఈ క్లెయిముల ద్వారా రమారమి 6 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది జన సైనికులకి వీర మహిళలకి ఎవరైతే మరణించారో ప్రమాదవశాత్తు వాళ్ళకి అందించడం జరిగింది ఇది చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాట కారణం ఈ కష్టాన్ని తీర్చలేకపోయినా వాళ్ళ మొహంలో కొద్దిపాటి చిరునవ్వునైనా చూడడానికి 5 లక్షల చెక్కు ఉపయోగపడుతుందని నమ్మి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఇదే రకమైనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం 10వ తారీఖు నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది దాంతో వచ్చే సంవత్సరం కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకునే విధంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాం ఈ రోజున జన సైనికులకి ముఖ్యంగా మరి చనిపోయినటువంటి చీర్ల త్రిమూర్తులు గారి వారికి ఒక 5 లక్షల రూపాయలు చెక్కు ఇవ్వడానికి వచ్చినటువంటి జిల్లా జనసేన అధ్యక్షుడు శ్రీ కందుల దుర్గేష్ గారికి అలాగే రాజమండ్రి అర్బన్ ఇన్ఛార్జి అయినటువంటి అతి సత్యనారాయణ గారికి కొత్తపేట ఇన్ఛార్జి జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాసరావు గారికి
అలాగే సిటీ ప్రెసిడెంట్ రాజమండ్రి అర్బన్ సిటీ ప్రెసిడెంట్ అయినటువంటి వై శ్రీదేవి గారికి, అలాగే రామచంద్రపురం ఇన్ఛార్జ్ శ్రీ పుల్సెట్ చంద్రశేఖర్ గారికి, శంకర కృష్ణవేణి గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి గారైనటువంటి స్వరూప్ గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ కూడా మండల అధ్యక్షులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ పాత్రికేయ సమావేశం ద్వారా ముఖ్యంగా మీకు తెలియజేయండి ఏమిటంటే, ఇది ఒక క్రియాశీలక సభ్యత్వం అన్నది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే కార్యకర్తలకి కొంత ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ, లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా మరణం సంభవించినప్పటికీ కూడా వారికి ఇతోదిక్కుగా సహాయం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వినూత్నమైనటువంటి బీమా పథకం